తెలివైన గాడిద. చాలా సంవత్సరాల క్రితం టీపు అనే గాడిద అడవిలో ఉండేది. ఒకరోజు ఆ గాడిద ఆహారాన్ని అన్వేషిస్తూ అడవి మధ్యలోకి వచ్చింది. తల ఎత్తి చూడగా ఎదురుగ్గా ఓ పులి కూర్చొని తన వైపే ఆకలిగా చూస్తూ ఉండడాన్ని గమనించింది. దాంతో ఆ గాడిద, చచ్చాన్రా బాబోయ్, పోయి పోయి పులి నోట్లోకి వచ్చి పడ్డాను. నా కాలం ముడింది, నాకు భూమిపై నూకలు చెల్లాయి. భగవంతుడా, ఈ పులి ఎలాగూ నన్ను చంపి తినకమానదు. అలాగని నేను పరిగెత్తి తప్పించుకోలేను. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. అనుకుని ఒక మాయోపాయంతో గాడిద తన వెనక కాళ్ళతో కుంటడం ప్రారంభించింది. అది గమనించి పులి, ఎందుకు అలా కుంటున్నావు? ఏమైంది కాళ్ళకి? నేను నీకెందుకు చెప్పాలి? ఇదంతా ఈ పాపిష్టి పొట్ట కోసం జరిగింది. అందువల్లనే నేను దయ్యానికి దొరికి చావుకు చాలా దగ్గరలో ఉన్నాను. ఏమిటి నీ బుద్ధి లేని మాటలు? చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేవా? మొన్నొక రోజున నేను ఒక కొండను ఎక్కుతుండగా కొండ పైభాగాన పచ్చగా మొలిచిన గడ్డి మొక్కలు ఉండడం గమనించాను. నాకు విపరీతమైన ఆకలయ్యి ఆ కొండను ఎక్కాలని పట్టుతప్పి ముండ్ల పొదల్లో పడిపోయాను. ముళ్ళు నా శరీరమంతా గుచ్చుకున్నాయి. రక్తంతో నా శరీరం నిండిపోయింది. ఎలాగో కష్టపడి కొన్ని ముళ్ళను శరీరం నుండి తీశాను. కానీ బలమైన ముళ్ళు నా వెనక కాళ్ళ గిట్టల్లో కూర్చుకున్నాయి. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా వాటిని బయటికి తీయలేకపోయాను. అవి నాకు నొప్పి కలిగిస్తున్నాయి. అందుకే నేను సరిగ్గా నడవలేకపోతున్నాను. పాపం, నీవు నడవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు. నా గురించి నీవు ఏమీ జాలి పడద్దు. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఎలాగూ నువ్వు నన్ను చంపు తింటావు, అంతేకదా? నా గురించా? నీవు నన్ను చంపి తినేటప్పుడు నా కాళ్ళలో ఉన్న పెద్ద పెద్ద ముండ్లు నీ గొంతుకు అడ్డుపడి ఊపిరాడక నీవు కూడా చస్తావు. అవును, నీ వంటున్నది నిజమే. నేనిప్పుడు ఏం చేయాలి? బాగా బలిసిన నీలాంటి గాడిదను నేను వదులుకోలేదు. నీవే ఈ సమస్యకు ఏదన్నా పరిష్కారం ఆలోచించి చెప్పు. నాపై నమ్మకానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు నీవు నా వెనక కాళ్ళనెత్తి గుచ్చుకుని ఉన్న ముళ్ళను తొలగించి నన్ను చంపి ముక్కలు ముక్కలుగా సుష్టిగా భోంచేయి. నీ ఉపాయం బాగానే ఉంది. నేను చావుబారిన పడకుండా తప్పించుకోవచ్చు, అలాగే నా ఆకలిని తీర్చుకోవచ్చు. అయితే సరే, నా కాళ్ళలో చిక్కున్న ముళ్ళను తీసి నీ ఆకలి తీర్చుకో. సరే, నీ వెనక కాళ్ళను చూపించు, ముళ్ళు తీసేస్తాను. పులి తలను వంచి గాడిద వెనక కాళ్ళ ముందు నిలబడింది. ఇదే అదనుగా గాడిద ధడేల్ ధడేల్మని తన బలమైన కాళ్ళతో పులి ముఖం పగిలేలా తన్నింది. పులి కింద పడి గిలగిలా కొట్టుకోసాగింది. పులికి అందనంత వేగంగా వెనక్కి తిరిగి చూడకుండా గాడిద పరుగు తీసి తప్పించుకుంది. తెనాలి, ఏమిటి మహారాజా? సాధువులు బ్రాహ్మణులు వేద వేదాంగాల్లో గొప్ప పండితులు కదా. అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే. వర్తకులకు ఈ పాండిత్యం ఉండదు కదా. అవును, అది కూడా నిజమే మహారాజా.